ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు లైన్ క్లియర్ రద్దు చేయాలని హైకోర్టులో పలువురు అభ్యర్థుల పిటిషన్. కమిషన్ పై నమ్మకం లేదని వాదన, పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం వివరించిన ప్రభుత్వ తరపు న్యాయవాదం. పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థాన నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక్కడ ఏమని చెప్పిల్లు అంటే గ్రూప్ 1 కు సంబంధించి ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ జరిగి నిన్న ఎవరు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాజీ ఎంపీటీసీ కూతురుకు ఏఈఈ పేపర్ను 70 లక్షల రూపాయల ఒప్పందంతో పేపర్ కొని ఎగ్జామ్ రాసిన పరిస్థితి. అంటే తెలంగాణలో కనీసం తినడానికి తిండి లేకుండా, ఉండడానికి బట్ట లేక, ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చేయడానికి ఉపాధి లేక ఎన్నో సబ్బండ వర్గాలకు సంబంధించిన పేదల ఇల్లులు కనబడతాయి. అలాంటి పేద మధ్యతరగతి కుటుంబం నుండి హైదరాబాద్లో వచ్చి కోచింగ్ సెంటర్లు తీసుకుంటూ తిని తినక 5 రూపాయల భోజనాలు చేసి ప్రతిరోజు జాగారాలు చేస్తూ కష్ట నష్టాలు ఓరుస్తూ కూడా చదువుకున్న విద్యార్థుల జీవితాలను ఆగం చేసిన ఇదే టీఎస్పీ మీద మాకు నమ్మకం లేదు సారు, వీళ్ళు సరిగ్గా నియమిస్తా ఏంది ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తారన్న నమ్మకం లేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టును ఆశ్రయించడంతో వాళ్ళు ఏమని చెప్పిల్లు అంటే లేదు లేదు అలాంటిది ఏది లేదు, ఈసారి సరిగ్గానే చేస్తామంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించడం. సో మొత్తానికైతే వీళ్ళు వేసిన పిటిషన్ అయితే కొట్టివేసిన అవకాశం కొట్టివేసింది. ఇక రైట్ మరొక అంశానికి సంబంధించి దీనికే రిలేటెడ్ గా ఇగో పక్కనే ఉన్నది, అరెస్టులు 200 దాటే ఛాన్స్. ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేసిన సిట్ ఏఈఈ సివిల్ జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసిన మాజీ ఎంపీటీసీ కూతురు బేరం 75 లక్షల రూపాయల డీల్. ఇక చూడు నేను అంటే అన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే ఇంత దారుణమా, ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, ఏనన్నా చూసిరా మీరు? ఇంత ఘోరంగా అంటే ఇక మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న సార్ ఎట్లా అంటే పేపర్కు సంబంధించి ఏ విధంగా అమ్ముకున్నారు, ఎట్లా అమ్ముకున్నారు అనేదే ప్రధానంగా కనబడుతుంది. చాలా వరకు కూడా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఇక చూడరు 200 దాటే ఛాన్స్ ఉన్నదట. ఇక చూడండి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 70 సెంచరీ దాటవచ్చని తెలుస్తుంది. కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నిందితుల నుంచి వివరాలు సేకరించి కేసు విచారణ ముయ్యడానికి మరో 4 రోజులు పట్టేటట్టుంది. త్వరలోనే పెద్ద ఎత్తున అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రమేష్ను ఆదివారం కస్టడీకి తీసుకున్న సిట్టు విచారణ ప్రారంభించింది. రమేష్ ద్వారా కరీంనగర్ జిల్లా బొమ్మలకల్ మండలానికి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ కూతురు ఏఈ సివిల్ జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు వెల్లడింది. ఇందుకోసం 75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా తెలిసింది. చెవిలో ఇమిడిపోయే ఎలక్ట్రానిక్ పరికరం సహాయంతో హైటెక్ పద్ధతిలో కాపీయింగ్ పాల్పడినట్లుగా కూడా నిర్ధారణ అయింది అనేది ప్రధాన అంశానికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేసింది. ఏంది హైటెక్ కాపీయింగ్తో 75 లక్షల రూపాయలకు పేపర్ కొనుగోలు చేసిన ఈ 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ సన్నాసులు ఏమైనా పనిచేస్తారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి, లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చే ఏ ప్రభుత్వం అధికారంలో ఉండండి ప్రజలకు చేరువయ్యే ఏదైనా ప్రభుత్వ పథకాలను వీలు చేస్తారా? వీళ్ళు 75 లక్షల రూపాయలకు పెట్టి పేపర్ కొంటే ఎన్ని లక్షలు సంపాదించాలి వీళ్ళు? ఆలోచించాలి మీరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పరీక్షలకు సంబంధించి పరీక్షా ప్రశ్నపత్రాలు కూడా ఇట్లా ఈ విధంగా పోతే పరిస్థితి ఏంటి? ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి? అంటే పేదలకు సంబంధించి ఈ పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులే ప్రభుత్వ కొలువుల కోసం రాసేది, లేకపోతే ఏది సంపన్నులు లేకపోతే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు రాయారు. ఇక్కడ జరిగే ప్రతి అంశం కూడా ఇదే మిత్రులారా. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక సంచలనమైన విషయం ఏంటి అంటే